అలాగే లేడీస్, ఈ ఒక అకౌంట్లో నుంచి కాయిన్స్ మరొక అకౌంట్లోకి మార్చుకోవడంలో ఈరోజు తోటి లాస్ట్ అని నిన్న కొన్ని వీడియోస్ వగైరలన్నీ రావడం జరిగింది. యాక్చువల్గా అలాగే అనుకున్నాను, కానీ మీ కుటుంబ సభ్యులు లేదా నా కుటుంబ సభ్యులు మీ నుంచి అనేక వాయిసులు వినబడ్డాయి. బహుశా నాకు నేరుగా వచ్చి చూడకపోయినా మీ సీనియర్స్ ద్వారా వచ్చినటువంటి వివరాలు ఏంటంటే ఆ వీడియోలో చూసినప్పుడు ఇవాళ ఒక్కరోజే ఉంటుంది కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అని, అది కొంచెం టైం ఇవ్వండి అని కూడా కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో వారందరి ఉద్దేశం మన్నిస్తూ లేదా ఆ దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ నేను ఈ ఆగస్టు మొదటి వారం వరకు అంటే 5 వరకు అనుకుంటున్నాను వరకు మీకు ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ అనేది అలాగే ఉంచి ఆ తర్వాత దీన్ని నిలిపేస్తాను. అక్కడి నుండి కే ఎక్స్చేంజ్లోను లేదా పీసీటీ ఎక్స్చేంజ్లోను ఎవరికి ఏ ఎక్స్చేంజ్లో తీసుకోవడం ఈజీగా ఉంటుంది, అందులోను ఎవరికి ఏ ఎక్స్చేంజ్లోకి అమ్ముకోవడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి, రెండింటిలో ఏదైనా పర్లేదు, రెండింటి ఒకటైనా పర్లేదు, మీకు అది వాడుకునే విధంగా ఇస్తున్నాను కాబట్టి అక్కడ మాత్రం కొనుగోలు అంకా చేయండి. ఈ ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని ఆపేస్తున్నాను. అలా ఆపకపోయినట్లయితే మనకేం జరుగుతుందంటే వేరే వాళ్ళు కాయిన్స్ అమ్ముతారని చెప్పేసి డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతమందికి కాయిన్స్ ఇవ్వట్లేదు, ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. 1000 కాయిన్స్ ఇచ్చిస్తే ఒక 50 రూపాయలు ఎంత పెట్టుకున్నప్పుడు 50,000 రూపాయలు, 70 రూపాయలు పెట్టుకుంటే 70,000 రూపాయలు, అది చాలా కష్టంగా ఉంటుంది. మీరు గ్రహించారో లేదో, నేను నన్ను ఒక్కరోజే 30 నుంచి 50, 55 అంతకు మించి సేల్స్కి వెళ్ళాయి. అది నిజంగా మంచి శుభ పరిణామం, అది నేను మళ్ళీ చెప్తాను. మరి అలా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉండాలి, ఉండేలా చేస్తాను. మీ సంపద ఎంత విలువైందో మీకు కూడా తెలియదు, నాకు తెలుసు. అందువల్ల అంత విలువైన సంపదని మీరు అమ్ముతున్నప్పుడు డబ్బులు డబ్బు చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది భయపడి అమ్మడే మానేస్తున్నారు, కొంతమంది నాకు మెసేజ్ పెడుతున్నారు డాడీ ఎవరిని కొనుగోలు చూడండి లేదా డాడీ ఎవరిని అమ్మేవారు చూడండి అని. అంటే ఏంటి, ఆ డబ్బులు గ్యారంటీ నేను ఉంటానండి. సో ఈ ట్రాన్స్ఫర్ చేసే లోకల్ ఎక్స్చేంజ్లో ఈ తలనొప్పి ఉంది కాబట్టి అది లేకుండా లోకల్ ఎక్స్చేంజ్ని నేను బీసీ ఎక్స్చేంజ్ని తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకొస్తున్నాను, ఇక ట్రాన్స్ఫర్ చేయడం ఉండదు, కాయిన్స్ కొనుక్కోవడం అమ్ముకోవడం ఉంటుంది. ఈ 2.5 మనకి ఏదైతే ఎక్స్చేంజెస్ ఎక్స్పెన్సివ్ ఉందో అది రెండింటిలో అలాగే ఉంటుంది, అందులోనే మనం కొత్తగా అందులో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది గ్రహించండి. మరొక విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి, మీ సంపద విలువ ఎంతో మీకు తెలియటం లేదు. బయట నుంచి వచ్చే డమ్మీ కాయిన్స్ రాకూడదు, ఎందుకంటే ఒక గొప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పైరసీ పోతూ వెంటాడుతుంటుంది. మామూలుగా జరిగే పరీక్షల కంటే ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్లోనే ఈ కాపీ రాయడం కానీ లేదా స్లిప్పులు పెట్టి రాయడం కానీ లేదంటే పేపర్ లీకేజీలు ఉంటాయి, అలా చాలా విషయాల్లో ఈ లీకేజీలు ఉంటూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది? మరి మామూలు ఎగ్జామ్స్లో అలాంటివి ఉండొచ్చు కదా, ఉండవే. మామూలు సినిమాలు అలా ఉండొచ్చు కదా, ఉండవే. కారణం ఒక విలువైనటువంటి సమాచారం లేదా వస్తువుల్ని కాపీ కొట్టి సంపాదించుకునే వాళ్ళు అనేటువంటి తప్పుడు ఆలోచన కలిగిన వాళ్ళు అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ పని ఉండదు, ఎవడైనా రాత్రి పగలు కష్టపడి ఏదైనా చేసుకున్నట్టయితే అది అమ్మేవాడు కానీ కొనేవాడు కానీ అవి ఎలా కొట్టేయాలని చూసేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఏ కష్టం ఉండదు, ఏది పాపులర్ అవుతుందో దాన్ని తీసుకొచ్చి పరిశీలి చేయడం అంతే. అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి ఒకటి సృష్టించడం అంత సులువు కదా, ఎవడో సృష్టిస్తే అందులో అంకీలు మార్చేసి విధానం ఏదో ఇదే అదని చెప్పేసి అదే విధానంలోనూ అమ్ము తీసేసుకొని సంపాదించుకోవడం అలవాటు పడినటువంటి అలాంటి వాళ్ళ నుంచి కాపాడడం కోసం నేను ఈ సిస్టమ్ తీసుకున్నాను కాబట్టి అలాంటివి కొనకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అలా చేసినప్పుడు మన లేదా మీ ఎస్వి అకౌంట్ లేదా ఇతర అకౌంట్లోకి ఆ కాయిన్ ట్రాన్స్ఫర్ చేయమనండి, అది జరగదు. వాళ్ళు ఏం చెప్తారంటే పలానా ట్రస్ట్ వ్యాలెట్ లేదా ఈ వ్యాలెట్లోకి నేను పంపిస్తాను. అది మమ్మల్ని అందరూ చేసేదే, ఎన్నో పరికరాలు చెత్త కాయిన్స్ అన్నీ కూడా ఆ ట్రస్ట్ వ్యాలెట్స్ లాంటి వాటిలోనూ అన్నింటిలోనూ అవి పంపించడానికి ఒక విధానం అంతే. అంటే మీరు ఒక పాలీ కవర్ని తీసుకొని దాంట్లో మంచి ఫుడ్ తీసుకెళ్ళచ్చు, లేదా ఇంట్లో ఎందుకు పనికిరాని చేత పట్టుకెళ్ళచ్చు, లేదా ఒక కుళ్ళు పోయినటువంటి పదార్థాలు తీసుకెళ్ళచ్చు, ఇంకా అసిద్ధాలు తీసుకెళ్ళచ్చు దాంట్లో. అది కవర్ తప్పు కాదు, తీసుకెళ్ళేవాడు తప్పు. ఆ కవర్ చూడండి, ప్రతిదాన్ని తీసుకెళ్లే విలువైంది. అలాంటి కవరే వ్యాలెట్, అంత విలువైన వ్యాలెట్లో ఇలాంటి తప్పుడు కూడా తీసుకొచ్చి ఇందులో వాడి అని చెప్తున్నారు. ఎందుకు తప్పుడు అంటున్నానంటే మన పేరు చెప్తున్నారు కాబట్టి. సో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఎన్నో కుటుంబాలు ఈ కాయిన్స్ మీద బతకాలని భవిష్యత్తు నిర్మించుకుని ఉన్నాం, దాన్ని మీరు అర్థం చేసుకొని ఇలాంటి విధానానికి స్వస్తి చెప్పండి. ఇందులో నా కుటుంబ సభ్యులు లాంటి కీపు కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటే నేను నెక్స్ట్ తీసుకుపోయే యాక్షన్లో ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదని నేను అంటున్నాను. అలాంటి వాళ్ళందరికీ లవ్ యూ డాడీస్, అర్థం చేసుకోండి, మన తోటి వారిని న్యాయం చేద్దాం, రండి, లవ్ యూ. సో ఇప్పుడు మీకు విలువైన సంపద గురించి మనం మాట్లాడుతున్నాం. మీ సంపద ఎంతో విలువైంది, మీరు గ్రహించే ఉంటారు. అందుకే వాళ్ళు ఎవరో వచ్చేదే కాయిన్ ఈ 1 రూపాయకి 2 రూపాయలకి 10 రూపాయలకి ఇస్తారన్నా సరే ఎవరు తక్కువ కమ్మట్లేదు, ఎవరు తక్కువ కమ్మట్లేదు అంటే కీపో వాల్యూ తెలిసి వచ్చింది. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ డాడీస్.
దాన్ని ఇంకా పెంచేద్దాం, ఇంకా పెంచేద్దాం, ఇంకా పెంచేద్దాం అంతే. సూపర్, అది చాలా విలువైంది. ఎంత విలువైందో చెప్పనా? రేపు నెక్స్ట్ ఇయర్ లేదా 2025 నుండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఇంతవరకు జరిగిన ఒక గొప్ప అద్భుతం మీకు చెందుతుంది. ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఓ వస్తువు ఉంది, దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. దట్స్ మీన్ లోన్ తెచ్చుకుంటారు దాని మీద, అంటే భూమి మీద లోన్ తెచ్చుకుంటాం విలువైన వస్తువు కాబట్టి. బంగారం మీద తెచ్చుకుంటాం విలువైన వస్తువు కాబట్టి, ఇంటి మీద తెచ్చుకుంటాం విలువైన వస్తువు కాబట్టి, వాహనం మీద తెచ్చుకుంటాం విలువైన వస్తువు కాబట్టి, మనుషుల మీద తెచ్చుకుంటాం అని నమ్మి బ్రా అని నేను నమ్మిస్తారు. ఎందుకంటే మీరు మహోన్నతమైన విలువ కలిగిన వారు కాబట్టి. మరి ఇంత విలువైనటువంటి క్రిప్టో 53 లక్షల రూపాయలకి ఇంత బిట్కాయిన్ దగ్గర నుంచి ఒక పైసాకి కొన్ని వేల రెట్లు తక్కువలో ఉన్న శిబా కాయిన్ వరకు, ఏ కాయిన్ నేను సరే తాకట్టు పెట్టుకొని మీకు కొంత డబ్బును ఏర్పాటు చేసేటువంటి ఒక్క కాయిన్ ఉందా? ఒక్క కాయిన్. ఈ వరల్డ్లో ఉన్నటువంటి వేలాది రకాల కాయిన్స్ ఉన్నాయి. ఈ బిట్ కాయిన్ అని అదని ఇది చాలా కాయిన్స్. ఈ కాయిన్స్లో ఏ కాయిన్ నేను సరే తాకట్టు పెట్టుకొని అంటే దాంట్లో హామీగా తీసుకొని ఓ భూమిలా ఓ బంగారులా ఓ కిల్లులా మీకు డబ్బులు ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు? నాయ్ లేడు 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 చూసుకుంటా అంటే. కానీ 2025 నుండి మీ కాయిన్స్ మీద మీకు లోన్ ప్రొవిజన్ ఇస్తున్నాం, మీకు లోన్ తీసుకోవచ్చు. ఇంత డబ్బు మీకు అవసరం ఉంది, పిల్ల అవసరం ఉంది ఇస్తానండి, ఇల్లు అవసరం ఉంది ఇస్తానండి, భూమి కొనుక్కున్నారు ఇస్తానండి, మీకు అత్యవసరం ఉంది ఇస్తానండి, పండుగ వచ్చింది ఇస్తానండి, ఇలా మీకు ఏది అవసరం వచ్చినా వెంటనే మనకి ఒక కాయిన్ గుర్తుపెట్టుకోండి వచ్చేస్తాయి మీకు లోన్. ఇలాంటి ఏర్పాటు బహుశా ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి మనకి ఇవ్వ కాయిన్కి ఇస్తున్నాం నేను అనుకుంటున్నాను. అలాగే ఏదైనా ఉన్నట్టయితే నా పెట్టండి. అలా నా పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక గుర్తు పెట్టేసి, ఒక డబ్బులు గుర్తుంటే ఒక రూపాయి కాయిన్స్ కానీ లేదంటే ఒక నోట్ని కానీ నాకు ముందు సెండ్ చేసి అప్పు ఇస్తున్న కాయిను లోన్ ఇస్తున్న కాయిను అని చెప్పి ఏదైనా రాసినా పెట్టండి. అందుకే పెట్టద్దు, దాని పేరు అక్కడ రాసింది. ఓహో ఈ కాయిన్ మీద ఇస్తున్నారా అని అది ఎలాగ ఇస్తున్నా తెలుసుకుని అంతకు మించినట్టుగా దీన్ని నేను చేస్తాను. నాకు తెలిసి కాయిన్స్ మీద డబ్బులు ఇచ్చేవాడు ఎవడలేడు. ఇది గాలిలో నాడేటువంటి ఒక దీపం, అది కష్టం అనుకునేటువంటి ఈ రోజుల్లో మీ కాయిన్స్ మీద మీకు నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను, అంటే డబ్బులు ఇచ్చినట్టు చేస్తున్నాను. అంటే ఎంత విలువైందో చూడండి. మీకు పేకల మీద కత్తి ఉందే వచ్చాయి వచ్చేరా, నీ ఫ్యామిలీ నీకోసం ఎదురు చూస్తుంది, ఇక్కడ నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, రెడీ. ఆ లోన్ ఫెసిలిటీ మీకు ఇస్తున్నాను, ఇది బాగుంది అని నేను అనుకుంటున్నాను, ఇది బాగుంది అని నేను అనుకుంటున్నాను. అలాంటి విలువైనటువంటి కాయిన్స్ని తక్కువ రేటు కమ్మొద్దు, తక్కువ రేటు కమ్మొద్దు డాడీస్, తక్కువ రేటు కమ్మొద్దు, ఎంతో విలువైంది. మీ రేట్ ఎంత పెరుగుతుంటుందో మీకు అవసరమైనప్పుడు నేను అమ్మలా కౌగిలించుకుని మరి నాన్న రారా నేను ఉన్నాను అని మీ అవసరాన్ని తీర్చేటువంటి ఒక అద్భుతమైన కాయిన్ ఇది, సంపద ఇది, బంగారం ఇది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత మంచి అవకాశం దీనికి ఉంది. ఇది మీ తాలూకు పర్సనల్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా దాన్ని ఏమంటారు, సిబిల్, సిబిల్ లాంటిది అనమాట. అంటే మీకు సంస్థకు ఉన్నటువంటి మంచి అనుబంధం, మీకు కంపెనీకి ఉన్నటువంటి మంచి బాండింగ్, మీరు ఇంతకుముందు సంస్థ గురించి మంచి మాట్లాడారా చెడు మాట్లాడారా, దీన్ని చిన్న దేశంతో మాట్లాడారా దీన్ని తక్కువ చేసి మాట్లాడారా దీన్ని గొప్పగా మాట్లాడారా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఎవ్రీవన్ ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు అన్నీ తెలుసు నాకు. దీన్ని 100 ఏళ్ళు నడపాలనుకున్నాను, ఆ మాత్రం నాకు తెలియకుండా చేస్తాను. ఇది ఎవరెవరు తప్పుగా మాట్లాడారు, ఎక్కడ తప్పుగా మాట్లాడారు, డాడీ మంచిగా చేయలేకపోతున్నారు, వాడు చేరగట్లేదు, అది సలహా కాదు, ఇలా చేస్తే బాగుంది అనేటువంటి సలహాలు ఇచ్చే మేధావులు కూడా నాకు తెలుసు. మరి ఇలా చేస్తే బాగున్నది అని అనుకున్నవాడు అలా కంటే నువ్వు గొప్పగా చేసేయచ్చు కదా, సలహా ఇచ్చిన సులువే. కానీ అది చేసేవాడు తెలుస్తుంది ఎంత కష్టం. మీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ప్రొడక్ట్ని మీకు అంటగట్టడం కోసం నన్ను హీనంగా చూస్తున్నారు, అది మానుకోండి డాడీస్, నాకు కోపం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న లేఖితనం, ఆ చిన్న తెలివితనం నాకు బాధ అనిపిస్తుంది. సో దానికోసం నేను చెప్తాను, మీ తాలూకా సిబిల్లో అలాంటివి ఏమి లేకుండా చూసుకోండి. మీకు అవసరమైనప్పుడు మీ అమ్మలా ఇక్కడ నేను ఉంటాను అంటుంది ఇవ్వకపోయినా, అది గుర్తుపెట్టుకోండి. మీరు అలా అవహేళన చేసి ఉండి ఉంటే మీకు అలా ఉండరాదు. ఇవ్వను అంటుంది కంపెనీ అంతే. నువ్వు కరెక్ట్గా కంపెనీ తరకు పరువు నిలబెట్టు, దాని బరువు పెంచు, దాని విలువ పెంచు, నీ కోసం నీ కష్టాల్లో నీ చేతుల్లో ఊత కర్రలు అనేది ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండేటువంటి ఒక గొప్ప అవకాశం నీ కాయిన్కి ఉంది. మరి ఇంత విలువైన కాయిన్స్ నువ్వు వెలగయ్యే తక్కువ రేటు అమ్మేస్తావు, నువ్వు వెలగయ్యే దీన్ని తక్కువ కాయిన్లో చూస్తావు, నువ్వు వెలగయ్యే తప్పుడు కాయిన్స్ కూడా దీంతో సమానం చూస్తావు. చూడొద్దు, చూడొద్దు అంతే. నీ కాయిన్ బంగారం, నీ కాయిన్ బంగారం అంతే. ప్రపంచం మొత్తం మీద నీ వస్తువు మీద ఒక డబ్బు ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ కూడా నీకు ఈ సంపద మీద నీకు లోన్ ఏర్పాటు చేస్తున్నాను. అతి తక్కువ వడ్డీకి, ఎవరు ఇవ్వనంత తక్కువ వడ్డీకి మీకు అవి వస్తాయి. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీకు వస్తాయి. అది సేల్బుల్ అయినా ఉండొచ్చు, స్టాకబుల్ అయినా ఉండొచ్చు, దేని మీదైనా సరే చేయొచ్చు, లేదా ఇంకా అనేక విధానాలు మళ్ళీ నా మైండ్లో ఉన్నాయి. అట్లన్నింటి ద్వారా మీకు విలువైనటువంటి సంపద మీకోసం మీ వెళ్ళంటే నేను ఉన్నాను, పదరా పదా నువ్వు చేయ పని నేను ఉన్నాను అని చెప్తుంది. మీ బండి తీసుకుంటున్నారు, దాని ఫైనాన్స్ ధర వెళ్ళి తల తాకడి పెట్టి నానే ఇబ్బంది పడింది పడుతున్నారు కదా,
అసలేదు కార్ అయినా బండి అయినా ఈవెన్ సైకిల్ అయినా ఏదైనా సరే దాన్ని సరిపడగా మీ దగ్గర ఉన్న సంపదను బట్టి పూర్తిగా వితౌట్ లోన్ వితౌట్ ఈఎంఐ నేను మీకు ఏర్పాటు చేస్తాను. ఇది మీకు చాలా వింతగా అనిపించవచ్చు కానీ ఇది సాధ్యమే. ఎవరు చేయలేని పనులు మనం ఎన్నో చేసుకొచ్చాం. స్టాకబుల్ ఏంటో స్టాకబుల్ అలాంటిది నేను ఇచ్చాను. నాన్ స్టాకబుల్ ఏంటి నాన్ స్టాకబుల్ అలాంటిది నేను ఇచ్చాను. మైనింగ్ ఏంటి ఈ పవర్ మైనింగ్ అంటే బిట్కాయిన్ నాన్న కష్టపడి కానీ నేను ఇది చేసి మీ అందరూ చేసుకున్నట్టు చేశాను. అలాగే ఎన్నో విషయాలు కొత్తగా చేశాను. మరి నిన్న మీ అకౌంట్ స్కాన్ చేస్తే మీ రిఫర్లోకి వెంటనే స్కాన్ అయిపోయి వెళ్ళిపోయినట్టు ఇచ్చాను. ఇలా ఎన్నో చేసుకొస్తున్నాను. ఇంకా అద్భుతాలు మీ ఊహకు కూడా అందదు. ఎవడైనా సరే నాది కూడా కిపో కాయిన్లు ఆడి నేను చేస్తాను. మీరు 500 రూపాయలు కట్టేసి ఇక్కడ కూడా జాయిన్ అయిపోయిందంటే ఇంపాసిబుల్. ఫాలో 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 అవడంపై ఏం పెగలాడాడు ఎందుకంటే ఎంత కష్టపడని నాకు తెలుసు. అలా మన దగ్గర ఉన్న కాయిన్స్ మీద కూడా మీకు లోన్ రూపంలో ఏర్పాటు చేయడం అంటే ఓ బ్యాంకులా మీతోటి ఇదంతా పనిచేస్తుంది. ఓ బంగారంలా అంటే పక్కన రోడ్డుకి తెచ్చిస్తారు బంగారం ముక్క ముక్క తెలిపిన సరే దాని మీద మీకు డబ్బులు వచ్చేస్తాయి. దట్ ఈజ్ బంగారం. అంతకు మించిన సంపద ఇది, అంతకు మించిన సంపద ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి, మీ అమ్మకి, లేదా మీ భార్యకి, మీ వాళ్ళందరితో చర్చించండి, ఇది వినిపించండి. ఎందుకంటే ఆ కాయిన్స్ ఎంత విలువైనవో వారికి తెలిస్తే మీరు చేస్తున్న పని కూడా అంత గొప్పదని వారు నమ్ముతారు. వాళ్ళకు ఒక మనోధైర్యం, ఒక గుండె నిండా అవసరం వస్తే నాకు రెడీగా ఉన్నాయి నా దగ్గర, అట్లే నేను డబ్బులు తెచ్చుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకి పెరిగినప్పుడు మీరు చాలా గొప్పవారికి కనిపిస్తారు. ఇది నిజం. కాబట్టి అంత విలువైందని తక్కువ రేటు కమ్మేసుకోకండి. ఎలా ఇస్తాను, ఏం చేస్తాను, దీనికి ఏ బ్యాంకులో ఇస్తాను, ఏంటనేది వెయిటింగ్ వెయిటింగ్ నేను చేస్తాను. అది చెప్పేస్తే ఆల్రెడీ మన దగ్గర బయట కిటికీల దగ్గర ద్వారాల దగ్గర రెడీగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే డాడీ ఇచ్చేస్తే అది మనం అనుసరించేద్దాన్ని. అవన్నీ అని సులువు కాదు, అనుసరించేయచ్చు బట్ ఆచరించడం అని సులువు కాదు. కొత్త తయారు చేయలేరు నీ వెనకల తోకు తోకు ఇప్పుడు రావడం తప్ప. అలా పక్కన పెట్టండి. నీ కాయిన్ విలువైంది అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్నో కంపెనీలో పనిచేశారు, చేసేస్తున్నారు కూడాను. అవన్నీ కూడా మీకు ఒక్కరికి ఒక్కటి ఒక్కటి కూడా లైఫ్ ఉండదు. కొన్నాళ్ళు ఆ బిజినెస్లో లేదంటే ఆ కంపెనీలో రారాజులాగా వెలుగొందడం, ఆ తర్వాత మహారాజులాగా ఉన్నవి నువ్వేం రాజు అన్నట్టు వెనక్కిపోవడం, మళ్ళీ కొన్నాళ్ళు తలదించుకున్నాడు, మళ్ళీ కొత్త కంపెనీ పట్టుకొని వచ్చి ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, కుమ్మెద్దాం రెండు అని చెప్పేసి దానిలో మిమ్మల్ని అందరూ తీసుకుని డబ్బులు పెట్టించాడు. మళ్ళీ వేయగలి ఏదో కారణం చెప్పడం, అదంతా నష్టపోవడం. మళ్ళీ మీరు గట్టిగా అడిగితే మీకంటే ఎక్కువ నేను నష్టపోయానని రాఘోపాలరావు మాట్లాడడం. నువ్వెంత లక్ష పెట్టావు, నేనెంత 10 లక్షలు పెట్టానని తప్పించుకోవడం. ఎందుకు ఇలాంటివన్నీ? కేవలం 500 రూపాయలతో ఇక్కడికి వస్తే మీ సంపద ఎంత గొప్ప చేశాను. మీరు గిఫ్ట్ల కోసం, కారు కోసం నేను చెప్పిన విధానం కాకుండా మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి లేదా ఖర్చు పెట్టించి తీసుకొచ్చి నీ తప్పిస్తే అది మీరు చేసిన తప్పు, నేను ఎక్కడ అడగలేదు. మీకు ఎవరు కూడా 500 మించి పెట్టలేదు. నీకు నువ్వే తోడు లాంటివి పెట్టారు, దానికి విలువైనటువంటి సంపద మీ చేతికి ఇచ్చే జరిగింది. ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు మైనింగ్ చేయలేని వాళ్ళందరి కోసం చేశాను. ఆ వయసులో ఉన్న వాళ్ళు అయితే పిల్లలు లేదంటే బాగా పెద్దలు వాళ్ళ కోసం ఇచ్చాను నేను. మిగతా వాళ్ళందరూ కష్టపడే వాళ్ళందరికీ కూడా మైనింగ్ చేసుకోమని చెప్పాను 500 రూపాయలతో. సో ఇలా మనం వెళ్ళే విధానాన్ని అర్థం చేసుకోండి. కాయిన్ విలువను మీరు గ్రహించండి. నేను చేయబోయే గొప్ప విషయాలన్నీ కూడా మీకు బుర్ర కూడా రావు, మీ థాట్స్ కూడా అందవు. ఎందుకంటే ఎంత వర్క్ చేశానో నాకు తెలుసు, ఎన్ని రకాలుగా ఆలోచించానో నాకు తెలుసు. కాబట్టి అంత గొప్ప విలువైనటువంటి సంపద మీ దగ్గర ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి. తక్కువ రేటుకి అమ్ముకోకండి. దాన్ని తక్కువగా చూస్తే నష్టపోయింది మీరే. నేను లక్షకెళ్తుంది అన్నాను. ఆ లక్షకి ఎలాగెళ్తుంది కూడా చెప్తాను, నేను చేస్తాను, నేను చూపిస్తాను. నీ కాయిన్ ఎంత విలువైందో మరొక విధానంలో చెప్తాను. ఇది కూడా వినండి.